ఓయమ్మ అందరు బాగుంటారా బిడ్డ? మీతాన ఓట్లు వేస్తుండరా? 500 బిర్యానీ ప్యాకెట్లు కళ్ళు ఇస్తుండరా? లేదా మాతాన ఇస్తున్నారు, 700 ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు, కళ్ళు ఓపిస్తున్నారు, చిరవట కూడా చేతిలో పెట్టిపోతున్నారు. సిగ్గు శరం సీము నెత్తురు ఏం పోయలేడా దేవుడు? ఓట్లు అమ్ముకునే వాళ్ళందరికీ ఎందుకు బిడ్డ? ఓటు హక్కును వినియోగించుకోండి అమ్మా, సరైన ఓటు వేసుకోండి అమ్మా. ఆడు మన ఇంటికి వచ్చినప్పుడు అరే బట్టే బాజుగా ఇవాళ 5 వస్తావు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడతావు. నా ఇంటి దిక్కు కానీ నా ఊరి దిక్కు కానీ ఒక్క నాడన్న నువ్వు ఎట్లా బతుకుతున్నావమ్మా? ఏం తింటున్నావమ్మా? కరెంట్ ఉంటున్నదా? రోడ్లు బాగానే ఉన్నాయా? మోరీలు ఉన్నాయా? నల్లలు వస్తున్నాయా? పింఛను వస్తుండదా? నీ ఆరోగ్యం ఎట్లున్నదంట అని ఒక్కనాడు ఒక్క మంచి కూడా అడిగాడు. ఏడా గెలిచిన తర్వాత నన్ను కనబడితే ఓసారి నాకు ఈ తిప్పలు అని పోమా పో అంటే మెడల్ పట్టి దొక్కిపోతాడు. ఎందుకుతో పాటు నువ్వు 500 అమ్ముకుంటుంది కదా, మళ్ళీ ఆడొచ్చి నీకు ఎందుకు చేస్తాడు అడిగితే. అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఓటు అమ్ముకునే బట్టెబాజు వాడుకోవాలి అందరికి చెప్తున్నా. అమ్ముకోకూరు బిడ్డ, కరెక్ట్గా ఆలోచన చేసి ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు ఆలోచన చేసి ఓటు వేయండి. ఏందనుకున్నారు ఓటు అంటే? ఏదో 500 ఇస్తే వేసి తిట్టి తాగి పండుకుంటాం అనుకుంటున్నారు. కాదు కాదు బిడ్డ, ఒక మనిషిని మనం ఎన్నుకుంటున్నాము, మన ఇష్టంతో ఎన్నుకుంటున్నాము. మనం నిలబడితే నిలబడ్డ మనుషులు వాళ్ళే వచ్చి కుర్చీలో కూర్చుంటే, మనం నిలబడితే మనం భిక్షం వేస్తే వాళ్ళు నిలబడి గెలుస్తుండరు, మన కోసం గెలుస్తుండరు. కాబట్టి మనం బాజాప్త గల్లబట్టి మరీ పని చేయించుకోవాలి. గల్లబట్ట నీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? 100 రూపాయలు తీసుకొని నాడు వస్తుంది. అందుకే చెప్తుండ కళ్ళుకు సారకు చీరకు దానికి దీనికి అమ్ముడ పోకుండా నిజాయితీగా నీకు నచ్చినోనికి ఇడు పని చేస్తాడు, అన్నోనికి పని. ఇంటి ముంగలకు ఓటే నీకు వస్తే మాత్రం అడగ, నీకు వస్తే మాత్రం అడుగు. అడిగి ఎవడు నచ్చితే ఆయనకే ఓటేసి ఓటు హక్కును మంచిగా వినియోగించుకొని బట్టేవాళ్ళు సార్ మాత్రం చేయకూడదు.